కుటుంబనగర్ ప్రభుత్వం భయపడి బడ్జెట్ పెట్టలేదు అనుకోవాలనా లేకపోతే ప్రిపరేషన్ ప్రిపేర్డ్ గా లేక లేకపోతే ఇన్ఎఫిషియన్సీ లేకపోతే అధికారుల అసమర్థత ఉన్న అధికారులు బడ్జెట్ తయారు రూపొందించలేని అధికారులు వీక్ సీఎంఓ ముఖ్యమంత్రి నాకు ఈ మధ్య చెప్తున్నారు ముఖ్య కార్య ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత బలహీనమైన దీంతో ఎప్పుడూ లేదు అని గతంలో ఎక్కడా కూడా లేదు అని సో ఇలాంటివన్నిటి కారణాల వల్ల బడ్జెట్ రూపొందించలేకపోయారా పరీక్షలకి ప్రిపేర్ అవ్వలేకపోయారు అనుకోవాలా అక్కడ అధికారులతోటి ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటున్నారు మీరు అదే అందుకే అంటున్నా అది కాదు రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు ఇప్పుడు బడ్జెట్ ప్రిపరేషన్ లో కూడా ఉన్న కపుల్ ఆఫ్ ఆఫీషియల్స్ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్లియర్ గా ఉన్నారు సత్యనారాయణ గారు గాని ఇట్లా ప్రిన్సిపల్ సెక్రటరీ లంబర్ కూడా ఫైనాన్స్ అందరూ కూడా అప్పుడు కూడా ఉన్నారు బాగా పని చేశారు ఇప్పుడు కూడా బాగా పని చేస్తున్నారు కాబట్టి నేను అధికారుల అలసత్వం అని నేను అనుకోను ఎందుకంటే ఇది అలా కెరీర్ కి సంబంధించింది కూడా ఎందుకంటే ఒక డార్క్ డిస్టింగ్ షాడో కింద ఉంటుంది అలా కెరీర్ పైన ఇట్లా రిపీటెడ్ గా ఆర్డినెన్స్ రూట్ లో బడ్జెట్స్ ఇచ్చారు అని అంటే కూడా కాబట్టి ఏమాత్రం నేను అధికారులను బ్లేమ్ చెయ్యను అయితే ఇక్కడ క్లియర్లీ ఏంటంటే కన్సర్న్డ్ మినిస్టర్స్ కి ఇందాక ఈ వర్డ్స్ ఏదైతే శాస్త్రి గారు వాడారో ఈస్ అబ్సల్యూట్లీ అప్లికబుల్ ఏంటి రెస్పాన్సిబిలిటీ లయబిలిటీ అకౌంటబిలిటీ ఈ మూడింటికి ఇప్పుడు జీవీ రెడ్డి గారు చెప్పింది లెక్కలేనితనం అనేది జోడించారు అనుకోండి ఆ లెక్కలేనితనంతో పాటు లెక్కలు కూడా లేవనేది ఏదైతే చేశారు దానికి జస్టిఫికేషన్ అవుతుంది ఎందుకంటే క్లియర్లీ ఎప్పటికప్పుడు స్కీములకి క్యాలెండర్ ఇస్తున్నా నేను ఏప్రిల్ సంక్షేమ క్యాలెండర్ ఇది మే సంక్షేమ క్యాలెండర్ ఇది అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి గారి రాజకీయ సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ ఏదైతే చెప్తారో మరి నంబర్స్ ఇవ్వటానికి ఏమైందండి అంటే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారనే కదా మీరు భయపడుతోంది రెండు ఆ భయం పక్కన పెట్టితే భయం లేదు అని అంటే మీకు లెక్కలేనితనం అనమాట క్లియర్లీ తెలుస్తోంది ఇక్కడ కాబట్టి ఇందులో ఒకటి క్లియర్లీ ఫస్ట్ థింగ్ అకౌంటబిలిటీ లేదు అన్న దాన్ని ఎందుకు గవర్నర్ గారు ప్రశ్నించట్లేదు సరే అది పక్కన పెడతాం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి ఏదైతే ఏ విధంగా పుష్ చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం అది బయటపడుతుందని తెలుసు స్కీముల పైన స్కీములు పెట్టేటప్పుడు మీకు ఆదాయ వనరులు పెంచుకున్నారు మేము ఇవ్వగలుగుతాము అంటే ఇట్స్ ఏ సెకండరీ థింగ్ మీ ఆదాయ వనరులు అసలు పెరగకుండా మీరు ఇక్కడ ఖర్చు దుబారా ఖర్చు పెడతా ఏ విధంగా అనమాట అప్పుల ఊబిలో తోసి తలసరి అప్పు ఇప్పుడు తెలంగాణనే చూసామండి తలసరి అప్పు 100,000 రూపాయలు దాటిపోయింది ఆంధ్రప్రదేశ్కి వస్తే తలసరి అప్పు ఎంత అనుకుంటున్నారు మీరు 2 లక్షలు దాటే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కాబట్టి మీకు లెక్కలేనితనం వచ్చేసింది అండ్ రిపీటెడ్ గా నేను చెప్తున్నా విఆర్ నాట్ ఇన్ ఏ డెమోక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ విఆర్ ఇన్ అన్ ఆటోక్రసీ విచ్ ఈస్ బీయింగ్ లెడ్ బై ఎ ఫ్యాక్షన్ లీడర్ ఒక ఆర్థిక ఉగ్రవాదులు ఏ విధంగా పుస్తకాలు మెయింటైన్ చేస్తారో ఇది వరకు కేసుల్లో దొంగలెక్కలేసేసి తప్పించుకోవటానికి చూశారు బడ్జెట్ లో కూడా దొంగలెక్కలు పెట్టేసి బడ్జెట్ లో కూడా ప్రజల్ని మభ్య పెడదాము అనే పరిస్థితి తీసుకొచ్చేసారు ఇప్పుడు అంటే ఇంకోటి కూడా ఇంకోటి